గోరంట్లలో వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి ప్రేమోన్మాది ఘాతుకానికి బలైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే డీఎస్పీ ఆత్మహత్య చేసుకుందని చెప్పడం పోలీస్ వ్యవస్థకి సిగ్గుచేటని మాజీ మంత్రి కాళా శ్రీనివాసుల పేర్కొన్నారు. అమ్మాయిని దారుణంగా మానభంగం చేసి హత్య చేశారని తల్లి తండ్రులు చెబుతున్నా పోలీసులు ఇది ఆత్మహత్య అని చెప్పడానికి సిగ్గుండాలన్నారు. పోలీసులు నిజాన్ని సమాధి చేయాలని చేశారన్నారు. ఈ ఘటన మరవకముందే కనగానపల్లి మండలంలో బాలింతను బండరాళ్లతో కొట్టి హత్య చేశారన్నారు. ఇన్ని దారుణాలు జరుగుతున్న పోలీస్ వ్యవస్థ నిమ్ముకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. వామపక్ష పార్టీలు చలో అమరావతి పిలుపునిస్తే పోలీసులంతా వాళ్ళ చుట్టూ తిరిగేకి సరిపోయిందని కానీ నేరాలకు అరికట్టే దిశగా ఆలోచించడం లేదన్నారు. రాజ్యాంగం వచ్చిన హక్కులను పోలీసులు అడుగడుగున కాలరాస్తున్నారని కాలువ మండిపడ్డారు. ప్రతిపక్షాలపై పోలీసులు వేధింపులు మానుకోకపోతే తెలుగుదేశం పార్టీతో పాటు వామపక్షాలందరినీ కలుపుకొని ఎస్పీ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీల బిడ్డ ఒక వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి ఒక ప్రేమోన్మాది ఘాతుకానికి బలైతే ఫోరెన్సిక్ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. ఏమీ రాకముందే ఆ అమ్మాయి తేజస్విని ఆత్మహత్య చేసుకుందని డిఎస్పీ చెప్తాడు, ఎస్పీ చెప్తాడు. తీరా చూస్తే ఆ అమ్మాయి మానభంగానికి గురైందని రీపోస్ట్ మార్టం జరిపిన తర్వాత రిపోర్ట్ వచ్చింది. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? సిగ్గుపడాల పోలీస్ వ్యవస్థ. ఎట్లా ఎట్లా చెప్తారు మీరు? ఏ ఆధారంతో చెప్తారు? బోయ తేజస్విని దారుణంగా మానభంగం చేసి హత్య చేశారని స్వయంగా అమ్మాయి తండ్రి మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వ్యక్తి ఆయన ఆయన చెప్తా ఉంటే నా కూతురు ఈ రకంగా ప్రేమోన్మాది దారుణానికి బలైందని నెత్తి నోరు ముట్టుకొని చెప్తా ఉంటే పోలీసులు ఇది ఆత్మహత్య, ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకుందని ఎవరికి వాళ్ళు వాళ్ళకు తోచిన రీతిలో దానికి వక్రభాషాలు చెప్పి నిజాన్ని సమాధి చేయడానికి ప్రయత్నం చేశారే, దీనికి పోలీస్ శాఖ ఏం సమాధానం చెప్పుకుంటుంది? అది ఇంకా మరొక ముందే కనగానపల్లి మండలంలో ఒక వివాహితని బాలింతరాల్ని హత్య చేశారు, రాళ్లతో కొట్టి హత్య చేశారని తెలుస్తూ ఉంది. మరి ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు పోలీస్ వ్యవస్థ ఉంది? ఎక్కడో విజయవాడలో ఎవరో పిలిపిస్తే ఊరు ఊరున రాజకీయ పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకుల ఇళ్ళ చుట్టూ పోలీసులు తిరుగుతూ ఉన్నారు తప్ప ఇదే పోలీసులు చేయాల్సిన పని? ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాలు చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, నిరసన తెలిపే హక్కు ఉంది. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని అడుగడుగున పోలీసులే కాలరాస్తూ ఉంటే అకారణంగా తెలుగుదేశం పార్టీ వల్లని కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల్ని అరెస్టులు చేస్తూ ఉంటే అక్రమంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తూ ఉంటే ఇదే సరిపోయింది పోలీసులకి? ఇంకా నేరాన్ని ఏం నివారిస్తారు వీళ్ళు? ఎప్పుడు నేరగాళ్ళపైన కన్నేస్తారు? నేరం జరగకోకుండా విజిలెంట్గా ఉండే పరిస్థితే లేదే. ఇవన్నీ చూస్తూ ఉన్నాం మేము. పోలీసు వేధింపులు మానుకోకపోతే వీటిని పోలీసు అధికారులు స్వస్తి చెప్పకపోతే మాత్రం పెద్ద ఎత్తున మేము ప్రజా ఉద్యమాన్ని అన్ని పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు, తెలుగుదేశం పార్టీ కలిసి ఎస్పీ ఆఫీసును ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళకి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.